ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం మతమార్పిడి ముఠాలు దేశానికే ప్రమాదకరం దర్శనం సినిమాని వీక్షించబోతున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం మీ ఇంట్లో టీవీ సౌండ్ సిస్టమ్ ఉంటే గనక చక్కగా ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాను చూడొచ్చు లేదంటే ఫోన్లో చూస్తున్నట్లయితే సినిమాని చక్కగా ఆస్వాదించడం కోసం ఇయర్ ఫోన్స్ యూజ్ చేయండి ఇక ఈ సందర్భంగా మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయాన్ని మనవి చేయబోతున్నాను ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలలో మత మార్పిడి ముఠాల ఆట కట్టిస్తూ దారి తప్పిన మన సోదరులని స్వధర్మానికి తీసుకొస్తూ హిందూ సమాజాన్ని చైతన్యపరుస్తూ ప్రభావవంతంగా పనిచేస్తున్నటువంటి శివశక్తిని ఇతర భాషలలోకి కూడా తీసుకువెళ్ళండి అని చెప్పి చాలామంది అభిమానులు ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో శివశక్తి హిందీ ఇంగ్లీష్ తమిళ్ కన్నడ విభాగాలను ప్రారంభించాలి అని చెప్పి సంకల్పించాం అందుకు మొట్టమొదటిగా కార్యాలయ విస్తరణ నిధుల సమీకరణ అత్యావశ్యకం కాబట్టి శివశక్తిని దేశవ్యాప్తంగా విస్తరించేటటువంటి ఈ మహాయజ్ఞంలో మీరందరూ కూడా భాగస్వాములై మమ్మల్ని ముందుకు నడిపించగలరని ఆశిస్తూ ఉన్నాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై దర్శనం చిత్ర నిర్మాణంలో మాకు సహకరించిన మా కార్యకర్తలకు వాలంటీర్లకు ఆర్థిక సహకారం అందించిన దాతలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు పులిమామిడి చీకటి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద హే పూజారే ఇంకా ఎందుకయ్యా గుండి పట్టుకుని వెళ్ళాడతావు ఊళ్ళో వాళ్ళందరూ మతం మారిపోయారు ఇంకా పాడుబడిన గుడిని పట్టుకుని ఎడకపోతే పట్టణంలో నీ పిల్లల దగ్గరకు పోవచ్చుగా చూడు నాయన నేను దేవాలయానికి వచ్చేది నా భక్తి కోసం కాదు స్వామి మీద భక్తితో నా దేహంలో ప్రాణం ఉన్నంత వరకు దేవాలయానికి వస్తాను దీపం పెడతాను నా ఇంట్లో పస్తులుండైనా సరే స్వామికి నైవేద్యం పెడతాను ఆ విగ్రహానికి నోరు లేదు నీకు బుర్ర లేదు ఏదో ఒక రోజు నేనే ఆ రాయిని తవ్వి అవతల పారేస్తా అప్పుడేం చేస్తావో చూస్తా ఎలా పడితే అలా ఉన్నా శుభ్రం లేదు పాలు లేదు ఏమన్నా అంటే కోపాలు వస్తాయి మళ్ళీ పరలోకమందున్నావు ప్రభు నీ రాజ్యం రే మలోకం అయ్యగారు అందరూ వెళ్ళిపోయారా అందరూ వెళ్ళిపోయినరా అయ్యగారు మరెందుకు ఆలస్యం తీసుకురా కానుకలు పెట్టి అలాగే అయ్యగారు ఆ కానుకలు పెట్టే మన ఆయువు పట్టు
అబ్బా అంత బరువు ఉందేంట్రా చాలా ఎక్కువ వచ్చినట్లున్నాయి కానుకలు ఈ చిన్ని కానుకలు దేవుడు పది ఇంతలు గాను ఇరవై ఇంతలు గాను నూరు ఇంతలు గాను అయినట్లుగా ఆశీర్వదించాలి అబ్బా లాభం ఒకటి రెండు మూడు చిరిగిన నోటు చిరిగిన నోటుకి ప్లాస్టర్ వేసి ఈ పాస్టర్ పరంజ్యోతినే మోసం చేస్తావురా నీకు పరలోక ప్రవేశం లేకుండా చేస్తా ఐదు చిరిగిన నోట్లే అనుకుంటే ఈ తెల్లకాయతలు ఏంట్రా చిరిగిన నోట్లతో పాటు తెల్లకాయతలు కూడా వేస్తున్నారా ఏందో ఇల్లు అసలు ఏంది ఇది పాస్టర్ పరంజ్యోతి గారికి ప్రేమతో వందనాలు నేను శృంగారపాటి వంశం మరియను నా ప్రియుడు యెహోవా ప్రేరణతో మీకీ ఉత్తరం రాస్తున్నాను నేను ఇప్పటి వరకు ఎవరితోనూ ప్రేమలో పడలేదు అంతెందుకు పెళ్ళై ఇన్నాళ్ళైనా మా ఆయన మీదే ప్రేమ కలగలేదు మీరు ఎంతమంది కన్యత్వాన్ని దోచుకున్నారో తెలియదు గాని రాత్రి కూడికలో ప్రేయర్ చేస్తున్నప్పుడు మీరు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి లోతుగా చూశారు పడిపోయాను ఇప్పటి నుంచి మీరే నా ప్రియుడు నా సర్వస్వం మీకే అర్పిస్తాను పరిశుద్ధాత్మ ప్రేరణతో మనం ఒకటవుదాం ఆమెన్ అబ్బా దీన్ని అర్జెంటుగా గుడాల పండక్కి లాక్కుపోవాలి ఈయనేంది ఇట్టా నీలుక్కుపోయిండు ఈడొకడు ఎలా పాల లేకుండా ఏసీ రెండు రాకట్లకు ఊడిపడతాడు ఏంట్రా డాడ్ రెండు రోజులు ఈ బైక్ మార్కెట్ లోకి రాబోతుంది అడ్వాన్స్ బుకింగ్ చేయాలి డాడ్ అరే మాలోకం అయ్యగారు కోకటపల్లిలో మన ప్లాట్కి ఈఎంఐ ఎంత కట్టాలరా లక్ష రూపాయలండి మరి రీసెంట్ గా కొన్న స్కోడా కార్ ఈఎంఐ ఎంత కట్టాలరా అది 80,000 అండి అర్థం అయ్యిందా దానికి తోడు మీ అమ్మ నగలని అవని ఇవన్నీ కొన్నది వాటికి కట్టడానికి అంతంత మాత్రం ఉంది అది కాక ఈ మధ్య దశింపాకాలు కూడా బాగా తగ్గిపోయినాయి ఓ షట్ 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 ఇట్లేది కట్టలేదు నోర్మస్కే ఎప్పుడు ఇంతే డాడ్ అదే పక్కూర్లో పాస్ట్ ఆశీర్వాదం చూడు వాళ్ళ అబ్బాయికి ఫారెన్ బైక్ కొని ఇచ్చాడు ఎందుకు కొనివ్వడ్రా వాడు ఇజ్రాయెల్ మట్టి అని యార్డాన్ నీలని వరుస పెట్టి అమ్మేస్తున్నాడు అక్కడ గొర్రెలు కూడా వెనక ముందు చూడకుండా కొనుక్కుపోతున్నారా మరి ఇక్కడ ఆయిల్ డబ్బాలు ఏవి చిన్న చిన్న ఆయిల్ డబ్బాలకు కూడా గీసి గీసి బేరం ఆడుతున్నారా నాకు అదంతా తెలియదు డాడ్ నాకు ఈ బైక్ కొనికపోతే నేను మన చర్చ్ లో గిటార్ వాయించను గిటార్ వాయించకపోతే వచ్చే దశంభాగాలు కూడా తగ్గిపోతాయి సరేలేరా ఏదో ఒక రాత్రి కూడికలు పెట్టి కొన్ని స్థలపు yes 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 that's my dad ఈ డామ జనాలను గొర్రెలు చేస్తుంటాడు అందుకే గొర్రె బొచ్చు కొరికి గుర్తుంది yes బుక్ చేసుకొస్తా డాడ్ I love you my father that's my dad ఏంటో సాయిబ్ సంపాదన అంతా బూగు కుట్టుకులకే సరిపోయినట్టుగా నా సంపాదన అంతా ఈడి బైకులకి సోగులకే సరిపోతుంది అరే మాలోకం అయ్యగారు పోయిన నెల 4-5 వరలు కలిపి కానుకలు ఎంత వచ్చాయిరా లక్ష రూపాయలండి మరి దశంభాగాలు ఇంచుమించుగా 2 లక్షలు వచ్చినాయి అయ్యగారు ప్రపంచంలో పేదరికం ఎక్కడో లేదురా మన సంఘంలోనే ఉంది అవునయ్యగారు నాకు అర్థం కావట్లేదు మన సంఘంలో సభ్యులు ఎంతమంది ఉన్నారా 300 పైగానే ఉంటారు అయ్యగారు పోనీ 300 అనుకున్నా ఒక్కొక్కరు 1,000 రూపాయలు ఇచ్చిన 3 లక్షలు అవుద్ది కానీ మరి 2 లక్షలేంట్రా వాళ్ళకి సంపాదన అడుగంటిపోయిందా లేకపోతే దశంభాగాలు ఎగ్గొడతన్నారా అందరూ ఇవ్వటం లేదండి కొందరైతే చర్చికి రావటమే మానేసిండ్రు ఏరా ఎందుకంటే మన పక్క గోడంలో దేనా కలెక్టర్ అయిపోయి పాస్టల్ దోపిడి అడ్డుకొని చర్చిలు మూచేపించింది కదండి నేను కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్న వెంటనే పల్లెల్లో గూడాల్లో ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా కట్టిన చర్చిలన్నింటినీ మూయిస్తా
దెబ్బకి మా పాస్టర్ గారు చర్చి మోతబడితేనగా నేను మీ దగ్గరికి వచ్చి పడ్డది తెలుసులేరా. దానికి తోడు ఆ శాంసన్ గారు ఒకడు చర్చిలకు వెళ్ళొద్దు, వెళ్ళినా కానుకలు ఇవ్వద్దు అని జనాలు మోటివేట్ చేస్తుండు. వాడి మాటలని చాలా మంది చెడిపోయారండి. మనం ఇలాగే చూస్తూ ఊరుకుంటే ఏదో ఒక రోజు మన చర్చిని కూడా ఏ క్లబ్ గానో పబ్ గానో మార్చుకొని మీరు నేను ఖాళీ బీర్సెస్ అమ్ముకోవాలి. నేను ఇంకో చర్చి చూసుకోవాల్సిందే. ఇంకా ఎన్ని కుండలోనేరా? ఉన్నాయక్క. సరే త్వరగా తీసుకురా. సరే సరే అక్క. ఏం ఆశా, బాగున్నావా? ఏం లేట్ అయ్యారేంటి? ఈ రోజు పొలంలో పని కాస్తే ఎక్కువ అయిందిలే. తీసుకో అడిగి. తీసుకో. అవునరా యశోబు, పొలం వెళ్ళి వచ్చావు కదా, పంట ఎట్టా పండింది? దయ వల్ల ఈ సంవత్సరం పంట బాగానే పండింది, అందుకే చేర్చుకు ఒక ధాన్యం బస్తా ఎక్కువ ఇద్దాం అనుకుంటున్నా. చర్చికి ఇంకో దాని బత్త ఎక్కువ ఇచ్చేస్తావా? మా పోటుగడు బయలుదేరాడు. పోయినేడాది నువ్వు ఎంత పంట అమ్మేవరా? ఎంతేటి, 20 బత్తాలు కాటాకేసా? మీ అందరి దగ్గర నొక్కేసి ఆ పాస్టర్ గడు 200 బస్తాలు కాటాకేసాడురా ఎర్రి పువ్వ. అరే శామ్యులు, నువ్వు ఆ మెరక పొలానికి పెట్టుబడి ఎట్టా పెట్టావురా? ఏముంది, ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మా పెళ్ళమ్మళ్ళు నగలు తాకటెట్టి పెట్టుబడి పెట్టాం. నీ పెళ్ళాన్ని కూడా పెట్టబోయా? ఆ పాస్టర్ గారేమో పాస్టర్ అమ్మ మెళ్ళు 6 కాసులు బంగారు కోలు చేశాడు. ఎరా పేతురు, నీ కొడుకు బడికి ఎందుకు వెళ్తలేదురా? ఆ నా కొడుకు బడికి వెళ్ళరా అంటే సైకిల్ కావాలంటాడు, బుర్ర మీద ఒకటి ఇచ్చి పనికేసి పంపించిన. ఆ పాస్టర్ గారేమో ఆడి కొడుక్కి స్పోర్ట్స్ బైక్ కొనిచ్చాడు, ఎంతో తెలుసా? సింపుల్ గా 6 లక్షలు. 6 లక్షలకి బైకులు కూడా ఉంటాయారా? మీరు సెవట్లు కక్కుతూ చేసిన శ్రమ అంతా పాస్టర్ గారికి దారబోస్తున్నారు. ఆ పాస్టర్ గారేమో సెంటు కొట్టుకొని విందు వినోదాలతో జల్సా చేస్తున్నాడు. ఏళ్ల తరబడి మీ గుడిసెలు అలాగే తగలట్టాయి. పాస్టర్ గారేమో పట్టణాల్లో అపార్ట్మెంట్కి అడ్వాన్సులు ఇస్తున్నాడు. మీరు పొలాలు అమ్ముకుంటున్నారు, ఆయన తలాలు కొనుక్కుంటున్నాడు. నీ ఇంకెప్పుడు అర్థం చేసుకుంటారా? ఆయన దేవుడు ఆశీర్వదించాడు సంసోను. మరి మిమ్మల్ని ఎందుకురా, శంక నాకు ఇచ్చాడు. ఇంట్లో పెళ్ళం బిడ్డల్ని గాలికి వదిలేసి పాస్టర్కి దోచిపెట్టమన్నాడు రా మీ దేవుడు? అదేట్రా సంసోను, అయ్యగారంటే దైవజనుడు కదా, ఆయనకి ఎదురెళ్తే నాశనం అయిపోతాం రా. మీరు కొత్తగా నాశనం అవడానికి ఇంకేం మిగిలిందిరా మీ బూడిద. ఏంటి ఆశ, నువ్వు కూడా పాస్టర్కి
టాక్స్ కడతనవా? అదేనే దశమ భాగం. అంటే అన్నిట్లోనూ దశమ భాగం దేవుడి సొత్తని అయ్యగారు చెప్పారు కదా సంసూను. వీళ్ళు దేన్ని వదిలిపెట్టరు. ఎందుకు వదలాలరా? ఈరోజు ఆ సంసూన్ గారి సంగతి తెలుస్తా. మీరు అస్సలు తగ్గొద్దు అయ్యగారు. రేటింగ్ చేసిన తగ్గట్లేదురా, తగ్గేదేలే. వచ్చే లోపల అమ్మకి స్విచ్ చేస్తే ఆటోమేటిక్ గా ఆడియో లైన్ లోకి వస్తాడు. మీరు సూపరండి అయ్యగారు. ఇప్పుడు చూపిస్తారా? మాతమ్మ ఎక్కడ ఉన్నావు? వందనాలు అయ్యగారు. వందనాలు వందనాలు. కూర్చోండి అయ్యగారు. కూర్చొని కులాసాగా కబుర్లు చెప్పడానికి రాలేదు మార్తమ్మ. ఈ రోజు నీ కొడుకు సంగతి తేల్చడానికి వచ్చా. మా సంసూన్ గురించా? మళ్ళీ ఏం చేశాడండి ఆ ముదనష్టపోడు? ఇంకేం చెయ్యాలమ్మా? ఊర్లో విశ్వాసాలందరికీ కూడా చర్చికి వెళ్ళొద్దు, కానుకలు ఇయ్యద్దు అంటున్నాడంట. దేవుడికే ఎదురొస్తున్నాడు. దేవుడికి ఎదురొస్తే ఏం జరుగుతుందో తెలుసా? పోయినాడాది నీ కొడుకు మాటలినే ఆ ఎంకాయమ్మ చర్చికి రాకుండా పొలం పనికి వెళ్తే దాని కొడుక్కి యాక్సిడెంట్ అయి కాలు ఇరిగిపోయింది. అవును, అప్పుడే మర్చిపోయావా? జీవం గల దేవుడితో పెట్టుకుంటే జీవం లేకుండా చేస్తాడు. రోషం గల దేవుడు దహించు అగ్ని. మరంత రోషం గల దేవుడు చేతనైతే నన్నేమైనా చేయాలి, కానీ చేతగానే వాళ్ళకి ఆడాళ్ళతో పిల్లలతో ఎందుకు పాస్టర్? ఈడప్పుడే వచ్చేసాడేంట్రా? ఏమోనండి. రారా సంసూను, రారా, నీ గురించే మాట్లాడుతున్నా. నేనేం చెప్పినా నీ మంచి కోసమే కదరా. నువ్వు దేవుడికి ఎంత విరోధంగా వెళ్తున్నా దేవుడు నీ పట్ల దీర్ఘశాంతం వహిస్తున్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి. ఇప్పుడే రోషం గల దేవుడు దహించు అగ్ని అన్నావు, అప్పుడే దీర్ఘశాంతంలో గెలిపాడా మీ దేవుడు? సరసం చూడు సంసను, చర్చ్ అంటే దేవుని మందిరం. అక్కడికి జనాలు వస్తారు, నాలుగు మంచి మాటలు వింటారు, నష్టమేముందిరా? అవునయ్య గారు. అబ్బు, మీరు చెప్పే మంచి మాటలు మా బాగా తెలుసు. హిందూ మతాన్ని తిట్టడం, బ్రిటిష్ వాళ్ళని పోగొట్టడం అవసరం అంటావా పాస్టర్? ఆ హిందూ మతమేనయ్యా మిమ్మల్ని అందరినీ కూడా దేవుల నుంచి బయటికి గింటిస్తే మా చర్చ్ చేరదీసింది. అవును, మీ స్వార్థం కోసం చేరదీశారు. అయినా మా వాళ్ళకి తెలియట్లేదు కానీ మాకు హిందూ మతం చేసిన అన్యాయం కంటే మీ పాస్టర్లు చేస్తున్న దోపిడీల వల్లే మేము బాగా నష్టపోతున్నాం. అయినా కులాల కుంపట్లు మీ చర్చిలో లేవా? కమ్మ చర్చి, కాపు చర్చి, రెడ్ చర్చి అని కులానికో చర్చి. ఒకళ్ళ చర్చి అంటే ఇంకొకళ్ళకి పాడదు. మా దళితులు మీ చర్చికి వస్తే యాడో ఒక చోట కూర్చోమంటారు. అదే ఎవడైనా అగ్గురు కులపడం మటుకు మతం మారితే ఈయమ్మ ఇక వాడి గురించి స్టే చేసి డబ్బు కొట్టి మరీ చెప్తారు. డబ్బులు ఎక్కువ ఇచ్చేవాడికి ఒక లెక్క, ఈ లేనోడికి ఒక లెక్క. ప్రపంచంలో మీ క్రైస్తవంలోనే ఎన్ని వందల శాఖలున్నాయి? ఆడి దాంట్లోకి ఈడుపోడు, ఈడి దాంట్లోకి ఆడరాడు. అయినా ఇవన్నీ ఎందుకులేగానే మీ దేవుడేదో అందరిని సమానంగా చూసినట్టు పెద్ద సోది కొడుతున్నావుగా. ఇజ్రాయెల్ వాళ్ళు నా సొంత జాతి. భూమి మీద అన్ని జాతుల కంటే ఎక్కువగా నేను వాళ్ళని ఎంచుకున్నా. కడమా జాతి ప్రజలందరూ కుక్కలని మీ దేవుడు చెప్పలేదా? ఈ ఇజ్రాయెల్ వాళ్ళని వేరే జాతిపైకి ఉసిగొల్పి అందులో కన్నెపిల్లల్ని చెరబట్టి కడమ ఆడోళ్ళని పసిపిల్లల్ని అడ్డంగా నరికించింది మీ దేవుడు కాదా? బానిసల్ని కొనండి అమ్ముకోండి అని మీ దేవుడు బానిసత్వాన్ని ఎగదోలేదా? ఇవన్నీ నీకెలా తెలిసాయిరా? మా ముసలిది రోజు బైబుల్ చదవరాయ్యా, బైబుల్ చదవరాయ్యా అని ఓ పోరు పెడతంటే దాని సేకదరగ ఓ పాలు చూద్దామని మొత్తం తిరగేశా. ముసలిది కొంప ముంచింది. ఇంకా చాలా దరిద్రాలు ఉన్నాయి మీ బుల్బుల్ బుక్లో, అన్ని చెప్పమంటావేటి? అయ్యగారు, బైబిల్ ఎవరికి అర్థం కాకుండా కిలికిలి భాషలో రాయాల్సిందండి. ఈ మధ్య పదోళ్ళు బైబిల్ చదివేసి మీ బైబిల్లో ఏముందో మాకు తెలిసేనే వేస్తాను. ఏ మతం మడిసిన మడిసిలా చూడలా. ప్రతి మతము కులం పేరుతోనూ జాతి పేరుతోనూ తోటి మడుసుల్ని కించపరిచేదే. సంసూను, బైబుల్లో పరిశుద్ధాత్మ రాయించిన సందర్భాలు ఆత్మతోడ్పాటు ఉన్న వాళ్ళకే అర్థమవుతాయి. పరిశుద్ధాత్మ, ప్రేతాత్మ, కళ్ళబొల్లి కబులు కట్టిపెట్టు పాస్టరు. నేనేం మీ చర్చిలో గొర్రెను కాదు. అవునరా, నువ్వు దేవుని మార్గానికి విరోధంగా వచ్చిన ప్రేతాత్మవి, నీకు దెయ్యం పట్టింది. మార్తామా, నీ కొడుకు పట్టిన దెయ్యం వదిలిపోవాలంటే జీవం గల దేవుని మందిరానికి తీసుకురా, అర్థమైందా? అయితే ఇప్పుడు నాకు దెయ్యం పట్టిందంటావా పాస్టర్? అవును, అపవిత్రాత్మ, నిన్ను యేసయ్య నామములో గద్దిస్తున్నాను.
నీకు విషయం తెలుసా పాస్టర్, దెయ్యం పట్టినోడికి తిట్టినా కొట్టినా చివరికి సంపేసినా పెద్దగా శిక్షలుండవు తెలుసా. ఇంకాసేపు ఇక్కడే ఉన్నావంటే ఈ అపవిత్రాత్మ బారి నుండి నిన్నే పరిశుద్ధాత్మ కాపాడు. ఏదో ఛాలెంజ్ చేస్తుండగా ఉండండి చూద్దాం, మిమ్మల్ని కాపాడటానికి ఆ పరిశుద్ధాత్మ పాను రూపంలో దిగొస్తుందేమో. ఇవాళ మీరు సంసన్ గారు తేలిపోవాలి. ఏంట్రా తేలిపోయేది, నేను పోతే నా చర్చి కబ్జా చేసే ప్లాన్లో ఉన్నావు కదూ. రే నీ సంగతి తర్వాత తెలుస్తా. ఒరే సంసోను, నీ గురించి ప్రార్థనలో పెడతా, జీవం గల దేవుడే తీర్పు తీరుస్తాడు. యుద్ధం యెహోవాదే. తీర్పు తీర్చదు. ఏంటి కొడతావా, నీకు ఎందుకు ఇలా మారిపోయినావు? దేవుణ్ణి ఏడుకోరా, నీ పాపాలన్నీ పోగొడతాడు. ఇట్లాంటి బోకరగాళ్ళు పెట్టుకుని మనలాంటి బక్కోళ్ళు దోచుకునేటువంటి దేవుడేంటే. మరీ కన్ను మిన్ను కాకుండా హద్దిడిచిపోతున్నావు. దేవుడంటే భయభక్తులు లేకుండా నోటికి ఎంత వస్తే అంత అంటావా? ఇట్టయితే నువ్వేమైపోతావు అని భయంగా ఉందిరా. మా, నా చిన్నప్పుడు మన కుటుంబం ఎట్టుండేదే? నువ్వు, నేను, నాన్న, చెల్లి. నవ్వుతూ తుళ్ళుతూ ఆటడే సెల్లించొద్దంటే నిండు సందమే నేల మీద తిరుగుతున్నట్టుండేది. అట్లాంటి బంగారు తల్లి ఉన్నట్టుండి కూలబడిపోయింది. మలేరియా జ్వరం అన్నది, వైద్యం చేస్తే తగ్గిపోయేది. కానీ నాన్నేమో, మనకు అద్భుతాలు చేసే దేవుడు ఉన్నాడు, రోజు దేవుడితో మాట్లాడే అయ్యగారు ఉన్నారు, ఇంకా మనకి డాక్టర్లు ఎందుకని పాస్టర్ ఇచ్చిన ప్రేయర్ ఆయిల్ రాశాడు. యేసునామముతో నేను ఆజ్ఞాపిస్తున్నాను, జ్వరమాహా నా శరీరం నుంచి వదిలి వెళ్ళిపో. అప్పుడు పాస్టర్ వచ్చాడు. ఈ పాపం చూసి దేవుడు కూడా ముద్దొచ్చి తన దగ్గరికి తీసుకెళ్లిపోయాడు అన్నాడు. పాప చాలా అదృష్టవంతురాలు, అందుకే మనకంటే ముందుగా పరలోకం వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. తన వల్లే కూతురికి ఇలా జరిగిందన్న దిగులుతో కొన్నాళ్ళకి నాన్న కూడా. నాకప్పుడే అర్థమైంది, దేవుడంటేనే దగ మతం అంటేనే మోసం అని. మనకొచ్చిన కంటం ఎవ్వరికి రాకూడదు. మతం పేరుతో జరిగే దోపిడీలు మోసాలు పోవాలి. ఇందుకు నన్ను ఏ దేవుడు శిక్షిస్తాడో శిక్షించమను. 10 మంది జీవితాలు బాగుపడడానికి నేను నరకానికి పోవడానికి కూడా సిద్ధమేనే. అది కాదు, ఇది కాదు. నువ్వు ముందు బోవెట్టు, ఆఖరి కాలిపోతుంది. అన్నా, అన్నా. ఏంట్రా అంత ఆయాసపడిపోతున్నా? అది ఊరు బయట. అది ఏంటి ఊరు బయట మండపం దగ్గర ఎవరో సాధు వచ్చాడనా? చిన్న చెరువు దగ్గర మండపంలో కూర్చొని ఏవేవో భక్తి మాటలు చెప్తున్నాడన్నా. జనం ఆయన కాళ్ళు మొక్కి కానుకలు కూడా ఇస్తున్నారు. ఊళ్ళో నీ చర్చి దరిద్రాన్ని తీసేద్దామని నేను తంటాలాడుతుంటే ఇంకో మత బిచ్చగాడా. నేను ఇప్పుడే వచ్చేస్తాను, నువ్వు వెళ్ళి ఆ బైరాగ్ ఎటు పోకుండా చూడు. అలాగే అన్నా. మనోధైర్యమే మందు తల్లి. రాముడొస్తాడనే మనోధైర్యమే సీతమ్మను అశోకవనంలో క్రూరమైన రాక్షసుల మధ్య కూడా బ్రతికించింది. ఓర్పు, క్షమ, శాంతం, ఇవే స్త్రీకి రక్షాకవచాలు. అయినా నీ నమ్మకం కోసం దేవి రక్షాకవచం ఒకటి ఇస్తాను. తీసుకో అమ్మా, నీకు అంతా మంచి జరుగుతుంది తల్లి. అలాగే సామి, తీసుకోండి సామి. ఏ భవబంధాలు లేనివాణ్ణి, నాకు ధనంతో పనే ఉందమ్మా. పట్టెడన్న ఉంటే పెట్టు తల్లి, చాలు. అట్టాగే సామి, ఇప్పుడే తీసుకో. ఏమే సోబరాని,
ఎవరిని పడితే ఆ పిచ్చిగా నమ్మేడవేనా? ముందు వెనక ఆలోచించే పనిలేదా? నీకేంట్రా సంసోను, పెళ్ళం బిడ్లా పాడా? అయినా మంచి చెడు చెప్పేవాళ్ళు ఉండొద్దా? మన బుద్ధి సక్కకుంటే మనకొకళ్ళు చెప్పేదేంటే? ఏయ్ పదండి పదండి, యాదవల్లారా, ఎవరిని పడితే ఆ నమ్మి యాగేసుకుంటూ వచ్చేస్తారు. ఏమయ్యా సన్యాసి, కష్టపడ్డం శాతగాక ఇలా నాలుగు మాటలు చెప్పి పొట్ట నింపుకుంటున్నావు అన్నమాట. నా నాలుగు మాటలు కష్టంలో ఉన్న నలుగురి మనసుల్ని తేలికపరుస్తాయి. ఇక వీళ్ళు పెట్టే గుప్పెడు మెతుకులే నాకు నైవేద్యంతో సమానం. నైవేద్యంతో సమానమా? ఇంకా నయం నేనే దేవుడితో సమానం అనలేదు. ఇలా మాయమాటలు చెప్పే మా గూడెంలో పాస్టరు జనాల దగ్గర 10% వసూలు చేస్తున్నాడు, మరి మన పర్సంటేజ్ ఎంతేటి? ఈ గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం మనిషికి కావలసినవన్నీ సమకూరుస్తున్నాయి, కానీ తిరిగి ఏమీ ఆశించడం లేదు కదా. నేను కూడా అంతే నాయన, పంచభూతాల వంటి వాడిని. బాతక నేర్చినోడివి, ఎన్నైనా చెప్తావు. ముందిలాగే చెప్పి 10 మంది చేరగానే నీ ఎవ దోపిడీ మొదలు పెడతావు. ఎంతమందిని చూడలేదు? ఈ మాటలన్నీ కట్టిపెట్టి ముందిక్కడి నుంచి పోతావా లేదా? నా సామిరంగ నాకు తిక్కరేగిందంటే మామూలుగుండ చెప్తున్నా. అబ్బో, అంత చిర్రుబురులాడకయ్యా, వెళ్ళిపోతున్నాన్లే. అద్గది అట్టరా దారికి, ఈ శాంసన్ గడి లెక్కంటే లెక్కే, కనుచూపు మేరలో కనపడ్డావో సిగతరక మామూలుగుండ చెప్తున్నా. నేను జీవుల ఉద్ధరణ కోసం లోక సంచారం చేస్తున్నాను, నీవు లోకహితం కొరకే పరితపిస్తున్నావు. మనమిద్దరం ఒకటే. నీలాంటి వాడున్న చోట నాకు పని లేదు, నా అవసరం ఉన్న ఇంకో చోటికి వెళ్ళిపోతాలే. అదేంటి, మనిద్దరం ఒకటెట్ అవుతాం? నేను నీ మతాన్ని దేవుణ్ణి నమ్మను, నాస్తికుణ్ణి, నేను మీ శత్రువుని కదా. అని ఎవరన్నారయ్యా? మత విశ్వాసం కలిగి ఉండి 10 గురుని వంచేవారి కంటే ఏ విశ్వాసమూ లేకపోయినా 10 మంది మంచి కోసం ఆలోచించేవాడినే ఆ ఈశ్వరుడు ఇష్టపడతాడు. నీవు ఆ సర్వేశ్వరుడికి చాలా ప్రియమైన వాడు, ఇందులో సందేహమే లేదు. అవునరా, నువ్వు దేవుని మార్గానికి విరోధంగా వచ్చిన ప్రేతాత్మ, నీకు దెయ్యం పట్టింది. నీవు ఆ సర్వేశ్వరుడికి చాలా ప్రియమైన వాడవు. ఇలాంటి మాటలు గారడితో నన్ను మోసం చేయాలని చూడొద్దు. నీ దేవుడు నాస్తికుల్ని ప్రేమించేది కూడా నిజమే అయితే మా దళితుల్ని దేవాలయానికి రాకుండా ఎందుకు చేశాడు? మమ్మల్ని ఎందుకు మీ దేవుడు ప్రేమించలేదు? మేమెందుకు అంటరాని వాళ్ళమయ్యో? మా జాతి ఏం పాపం చేసింది? మీ దేవుడు బ్రాహ్మణ పక్షపాతి ఎందుకయ్యాడు? నిజమే, నీవన్నట్టు దేవుడు పక్షపాతే. గతంలో ఒకసారి శ్రీకృష్ణ దర్శనానికి ఒక భక్తుడు ఎంతో ఆర్తితో వచ్చాడు. అతడు దళితుడనే కారణంతో దర్శనానికి నిరాకరించారు కొందరు దురహంకారులు. ఆ భక్తుడు నిరాశతో దేవాలయం వెనకవైపు కూర్చొని ఆ స్వామిని ధ్యానిస్తున్నాడు. తన భక్తుడి ప్రేమను చూసిన స్వామి హృదయం కదిలింది. దేవాలయపు గోడలు బద్దలయ్యాయి. మూలమూర్తి వెనకకు తిరిగి ఆ భక్తునికి దర్శనమిచ్చింది. ఇప్పటికీ ఆ పగిలిన గోడల నుండి భక్తులు స్వామిని దర్శిస్తున్నారు. అదే ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం. మరో భక్తుడు ఒకరోజు కోనేటి ఒడ్డున కూర్చొని స్వామి సౌందర్యాన్ని వర్ణిస్తూ పాటలు పాడుతున్నాడు. అతను కూడా దళితుడేనయ్యో. అప్పుడే నీళ్ల కోసం వచ్చిన పూజారి అడ్డుగా ఉన్నాడని ఆ భక్తుణ్ణి రాయితో కొట్టాడు. అప్పుడా భక్తుడు పూజారిని చూసి భయంతో పారిపోయాడు. నీళ్లు తీసుకొని ఆలయానికి వెళ్లిన పూజారికి స్వామి శిలా విగ్రహం నుండి
రక్తం కారుతూ కనిపించింది. దిగ్భ్రాంతికి గురైన పూజారికి స్వామి తెలియజేసిన విషయం ఏమిటంటే, తాను ఎవరినైతే రాయితో కొట్టాడో అదే భక్తుడిని తన భుజాలపై ఎక్కించుకొని ఆలయ ప్రవేశం చేయించినప్పుడే ఆ రక్త ప్రవాహం ఆగుతుందని. అదే శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయం. ఆ భక్తుడే తిరుప్పణాల్వార్. ఇంకొక భక్తుడున్నాడు. అతడు మొదట నీలాగే నాస్తికుడు. కాని తన నిష్కల్మష హృదయానికి ప్రసన్నుడై పరమశివుడే దర్శనమిచ్చాడు. ఆ క్షేత్రమే శ్రీకాళహస్తి. ఆ భక్తుడే భక్త కన్నప్ప. అంతెందుకయ్యా, సాలెపురుగుకి సర్పానికి గజరాజుకి అదే క్షేత్రంలో మోక్షప్రాప్తి లభించింది. కేవలం మనుషులకి మాత్రమే కాదు, సర్వజీవుల పట్ల స్వామి అనుగ్రహం ఒకేలా ఉంటుంది. అలాంటిది ఒక వర్గాన్నో జాతినో కులాన్నో ఈశ్వరుడు ఎందుకు దూరం పెడతాడు చెప్పు. ఈ సామాజిక అసమానతలు కొందరు స్వార్థపరులు సృష్టించిన రుగ్మతలు. వీటిని అరికట్టడానికే శంకరులు, రామానుజులు, బసవేశ్వరులు ఇత్యాది గురువులందరూ ఎంతో కృషి చేశారు. ఇవన్నీ జరిగేయలేదో ఎవడికి తెలుసు. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే అప్పుడిప్పుడు వాళ్ళకు కనపడడం కాదు, ఇప్పుడు వచ్చి నాకు కనపడమని చూద్దాం, అప్పుడే నమ్ముతా. ఈ సాంసన్ గడి లెక్కంటే లెక్కే. ఏమోనయ్యా, నీకు ఆ అర్హత ఉంటే ఎవరు మాత్రం ఆపగలరు? తప్పకుండా నీకు ఆ దైవ దర్శనం అవుతుంది. సార్ సర్లే, వినేవాడుంటే ఎన్నైనా చెప్తావు, తొందరగా ఖాళీ చేసిపో. ఇప్పుడే వస్తా, వచ్చేసరికి ఉన్నావు. ఈ సాధు ఎవరో గాని మామూలుడు కాదు, నేనే మారిపోయేలా ఉన్నానంటే అయినా మనం ఎందుకు మారుతాంలే. ఏంట్రా ఆ సన్యాసిని కాపలా గైరా అంటే సైకిల్ వేసుకుని ఊరంతా బలాదురు తిరుగుతున్నావా? నేను బలాదురు తిరగడం ఏంటన్నా? నువ్వు చెప్పిన దగ్గర నుంచి ఆ సన్యాసిని కాపలా కాస్తూనే ఉన్నా. అతను పూజలు చేయడం అయిపోయింది, ప్రసాదాలు పంచడం కూడా అయిపోయింది. నువ్వు ఎంతసేపటికి రాపేసరికి నిన్ను ఎత్తుక్కుంటూ వస్తున్నా. నా కోసం ఎత్తకడం ఏంట్రా? నేను ఇప్పుడేగా మన ఊరు వాళ్ళందరినీ అక్కడి నుంచి తరిమేసి సన్యాసికి వార్నింగ్ చూస్తున్నాను. అదుగో శోభరాణ్ వస్తుంది, దాంతోనే చెప్పిస్తాను. ఏ శోభరాణి, నువ్వు ఆ స్వామీజీ దగ్గర ఉంటే నేనే కదా ఇప్పుడు నిన్ను అక్కడి నుంచి పంపించేసింది. పొద్దు పొద్దునే తాగొచ్చావేట్రా సంసోను? నేను పొద్దున అడవికి వెళ్ళి ఇప్పుడే తిరుగుతున్నా. ఏంటో వీడు స్వామీజీ, ఇది రాకపోవడం ఏంటి అక్కడికి? ఇప్పుడే కదా దాన్ని అక్కడి నుంచి పంపించేశాను. అనా అనా, ఏమన్నానా? అరే నువ్వు ఏ చెరువు అన్నావురా? చిన్న చెరువు. చిన్న చెరువు? మరి పెద్ద చెరువు దగ్గర ఉంది ఎవర్రా? ఏందన్నా అట్ట పిచ్చోళ్ళ పరిగెత్తుతున్నావు? తప్పకుండా నీకు ఆ దైవ దర్శనం అవుతుంది. మరి నీవు ఆ దేవుణ్ణి గుర్తించగలవా? ఆ మాత్రం గుర్తుపట్టలేనేటి, నాలుగు చేతులు, గద, బాణం ఇవన్నీ ఉంటాయి కదా, చూసి చూడగానే ఇట్టే పోల్చేయగలను. ఏం పూజారి, ఇంకా పాడుబడిన గుడిని పట్టుకుని ఎలాడకపోతే పట్టణంలోనే నీ పిల్లల దగ్గరికి వెళ్ళొచ్చుగా. తొందరగా ఖాళీ చేసిపో. మాకు ఒక చోటనే ఉంది లేవయ్యా,
ఎక్కడ ఏ చిన్న గుడున్నా అక్కడే ఉంటా. అంటే ఇప్పటిదాకా నాతో మాట్లాడింది? ఎక్కడ ఏ చిన్న పాడుపడ్డ గుడున్నా అదే మా నివాసం. జరగరా అన్నా. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే అప్పుడెప్పుడో వాళ్ళకు కనపడడం కాదు, ఇప్పుడు వచ్చి నాకు కనపడమని చూద్దాం. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే అప్పుడెప్పుడో వాళ్ళకు కనపడడం కాదు, ఇప్పుడు వచ్చి నాకు కనపడమని చూద్దాం. మరి నీవా దేవుణ్ణి గుర్తించగలవా? నాలుగు చేతులు, గద, బాణం ఇవన్నీ ఉంటాయి కదా, చూసి చూడగానే ఇట్టే పోల్చేయగలను. ఆయన ప్రతిసారి చతుర్భుజ రూపంలోనే రావాలని ఉందయ్యా. ఏ రూపంలోనైనా రావచ్చు, అప్పుడు ఎంత మాత్రం గుర్తించగలవో చూద్దాంలే. ఇంకా ఎందుకు ఆ పాడుపడిన గుడిని పట్టుకుని వెళ్ళాడుతావు? ఆ గుళ్ళు రాయికి నోరు లేదు, నీకు బొర్ర లేదు. Govinda, Govinda, Govinda.